బోడి సలహా. మీనాక్షి ఇద్దరు అన్నల మధ్య గారాబంగా పెరిగిన పిల్ల. ఆ పిల్లకు వయస్సు వచ్చినప్పటి నుంచి ఆమె అన్నలు ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగారు. వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడనేవాడి తమ్ముడు సోమశేఖరుడనేవాడు నచ్చాడు. మీనాక్షిని సోమశేఖరుడికిచ్చి పెళ్లి చేసిన అనంతరం ఆమె అన్నలిద్దరూ తాము కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. సోమశేఖరుడికి ఏ లోటు లేదు. అతడు అన్ని విధాలా యోగ్యుడు. అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతున్నది. అతనికి అతని అన్నకు మంచి ఆస్తిపాస్తులున్నాయి. కాపురానికి వచ్చిన మీనాక్షి అన్ని విషయాలలోనూ తృప్తిపడింది. కానీ ఇంటిపెత్తనమంతా తన తోడికోడలిది కావడం ఆమెకు నచ్చలేదు. తోడికోడలు తన పట్ల ఎంత ఆదరమూ ఆప్యాయత చూపినప్పటికీ మీనాక్షికి కావాల్సినవి అవి కావు. ఆమెకు కావాల్సినది పెత్తనం. మీనాక్షి తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పిచూసింది. సోమశేఖరుడు అర్థం చేసుకోని వాడిలాగా ఉండిపోయాడు. చివరకు మీనాక్షి పట్టలేక, మనం వేరే కాపురం పెడదామండి అని అనేసింది. సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి తర్వాత, సరే నన్ను ఆలోచించుకొని అని మీనాక్షితో అన్నాడు. ఇంతలో అతను వ్యాపారం నిమిత్తం సోనపురం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మీనాక్షి, సోనపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను కలిసి ఒకసారి చూసిరండి అని అన్నది. సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే సోమశేఖరుడు, మీ అన్నలకేం, బాగానే ఉన్నారు. మీ వదినల పద్ధతే బాగాలేదు అని అన్నాడు. ఏమైంది అని మీనాక్షి అన్నది. మీ అన్నలను వేరుపడమని మీ వదినలు పోరుతున్నారట. వాళ్లకేమో వేరుపడటం ఇష్టం లేదట. ఏం చెయ్యమంటావని నన్ను సలహా అడిగారు అని సోమశేఖరుడన్నాడు. ఏం చెప్పారు మీరు అని మీనాక్షి అడిగింది. మనసులు కలవనప్పుడు వేరుపడటమే మంచిదని చెప్పాను, ఇంకేం చెప్పను అని సోమశేఖరుడన్నాడు. మా బాగా చెప్పారులేండి బోడి సలహా అని మీనాక్షి అన్నది. తన అన్నలు విడిపోవటమన్న ఆలోచనే ఆమె కడుపులో దేవినట్టనిపించింది. ఆమె ముఖం చిట్లించుకొని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు మీనాక్షి తాము వేరే కాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ, ఇంతకు ఆ విషయం ఏం తేల్చారు అని అడిగింది. తేల్చేదేమున్నది, నువ్వు చెప్పినట్టు చేయదలుచుకోలేదు అని సోమశేఖరుడన్నాడు. దేనికని అని మీనాక్షి గదమాయించడిగింది. అది బోడి సలహా గనక అని సోమశేఖరుడన్నాడు. నా సలహా మీకు బోడి సలహా అనిపించిందా అని మీనాక్షి ఎంతో బాధగా అన్నది. నేను మీ అన్నలకిచ్చినది బోడి సలహా అయితే మరి నువ్వు నాకిస్తున్న సలహా కూడా బోడి సలహానే కదా అని సోమశేఖరుడన్నాడు. మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టయింది. ఆమె మళ్ళీ వేరే కాపురం మాట ఎత్తలేదు.